బయట రాష్ట్రాల నుంచి వచ్చినా బయట దేశాల నుంచి వచ్చినా పరీక్షలు చేయడము, క్వారంటైన్ చేయడము, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలుగా మా పైన ఉంది. ఆ పద్ధతుల్లోనే చేస్తా ఉన్నాం. అది మీ అందరి ప్రజలందరి రక్షణ కొరకే. ఇవాళ మనం చూసినాం, చిన్న మూడేళ్ళ అమ్మాయికి కరోనా వచ్చింది అని ఎవడో శత్రువు తీసుకురాలే. వచ్చింది అంటే ఆత్మీయులే తీసుకొస్తారు. ఈ వ్యాధి తీసుకొచ్చేది ఆత్మీయులే తప్ప శత్రువులు గారు. వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ ఇంట్లో ఇంకో కుటుంబ వ్యక్తి ఎవరో బయట నుంచి తీసుకొస్తేనే ఆ పాపకు అంటుతుంది. ఆ పాప బయటికి వెళ్ళిన అమ్మాయి కాదు. ఇదేం తెలియజేస్తా ఉంది మనకు? ఈ వ్యాధి అనేది ఆత్మీయుల ద్వారా మాత్రమే వస్తుంది. మనం ఎవరినైతే దగ్గర వాళ్ళు అనుకుంటామో, అతి దగ్గర వాళ్ళు అనుకుంటామో, వాళ్ళ ద్వారా వస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము అధికారులు చేసే సూచనలు పాటించి ఆ పద్ధతిలో పోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది చివరిగా ఆ తర్వాత బార్డర్లు శాశ్వతంగా మూసివేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనుషులు పోయినప్పుడు వాళ్ళు ఎవరిని కలిసి వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ తీసుకొచ్చినారా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు పరీక్షలు, సరైన పరీక్షలు కూడా చేస్తారు. మీరందరూ కూడా సహకరించి, ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా మీరు సహకరించి, వారు చెప్పిన పద్ధతుల్లో, వారు చేసిన సూచనలు కూడా పాటించి మీ మీ ఇళ్లకు చేరుకోవాలని మీరు నుంచి కూడా వచ్చి ఉన్నారు. సరే, ఏదేమైనా జరిగింది, ఏదేదో సొంత గ్రామాలకు వెళ్ళాలని ఆత్రంలో వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడి కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకైనా పరిమితం చేసేసి పంపిద్దామని చెప్పి, అవతలు కూడా మరి వాళ్ళు పరీక్షలు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక్క మనిషి వందలు వేల మందికి ఈ వ్యాధిని అంటించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్ని ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయడం అని మీరు అనుకుంటున్నారు, అది సరైనది కూడా కాదు. ఎందుకంటే మీకు అసౌకర్యం ఎవరు చేయలేదు, ప్రభుత్వాలకే మీరు అసౌకర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలు పాటించకుండా మీరు అధికారులకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వ అధికారుల సూచనల ప్రకారమే నడవాలి మాస్తవానికి ఎవరైనా మనం అందరం కూడా. ఎందుకంటే మీరు ఏ ఒక్కరు ఒక్కరు వ్యాధిని మోసుకొచ్చినా అక్కడ ఒక ఊరంతా ఖరాబ్ కావచ్చు, ఇంకా ఆ ఊరు నుంచి మండలము, జిల్లా వ్యాపించవచ్చు. కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ అధికారులపైన, అక్కడ ప్రభుత్వాలపైన కూడా ఉంది. కాబట్టి వారు ఆపడం జరిగింది. సరే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము విషయాన్ని తీసుకుపోయిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకు కూడా మేము పరీక్షలు చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాల్సిందే. మేము కూడా తెలంగాణలోకి వచ్చే వాళ్ళని కూడా ఆ పద్ధతిలో అనుమతిస్తున్నాం. అందరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది ఇక్కడ తోటి ఇది ముగిసిపోతుంది. ఇక మీద ఎవరిని కూడా పర్మిట్ చేయం అన్నమాట. సో ఇక్కడ ఈ బార్డర్ దగ్గర ఇప్పుడు మిమ్మల్ని పర్మిట్ చేసిన తర్వాత ఇక దీన్ని బార్డర్ బంద్ చేస్తారు. ఎవరిని కూడా బంద్ ఇక మీద ఎవరిని కూడా ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకోరు అనేది కూడా మీ అందరికి కూడా నీకు చెప్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ కూడా మీ అందరు కూడా దయచేసి చెప్పండి. ఓకే, సో